నమస్తే అండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, చాలామంది బాధపడుతూ ఉంటారు. అసలు చిన్నపిల్లలు కానీ, మా కోడలు కానీ, మా పిల్లలు కానీ మాకు ఏమీ సేవ చేయట్లేదు. మా టైంలో అయితే మా పేరెంట్స్కి మేము చాలా సేవలు చేసేవాళ్ళము అని అంటుంటూ ఉంటారు కదా. అయితే దాని గురించి మన నేను ఈరోజు మాట్లాడదలుచుకున్నాను. ఇది ఈ వీడియో ఓన్లీ పెద్దల కోసమే కాదు, పిల్లల కోసమే కానీ, కోడళ్ళకి, కూతుళ్ళకి, అందరి గురించి. ఇవి మీరు ఎవరికైనా, మనం కొన్ని మాటలు ఏంటంటే అండి, మనం ఎవరికి చెప్పలేము డైరెక్ట్గా ఇది మీరు ఇలా అనుకుంటున్నారు కానీ యాక్చువల్లీ ఇది సంగతి అనేది మనం కొన్ని చెప్పలేము. అలాంటప్పుడు ఇలాంటి వీడియోలు వచ్చినప్పుడు ఏంటంటే, మీరు చక్కగా షేర్ చేసేసేయండి వాళ్ళకి. సైలెంట్గా వాళ్ళు వింటారు మీరు ఏం చెప్పదలుచుకున్నారో. చెప్తేనేమో వీళ్ళకి ఎంత పొగరు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారో అంటారు. అందుకని చక్కగా షేర్ చేశారనుకోండి, చూస్తారు. చూసి వాళ్ళు మీరు చెప్పదలుచుకున్నది ఏంటనేది వాళ్ళకి అర్థమవుతుంది. అయితే ఈ వీడియో మీరు తప్పకుండా షేర్ చేయండి, షేర్ చేసి చూడండి. మీకు ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడు మీకు షేర్ చేయాల్సిన కంటెంట్ ఉంటేనే షేర్ చేయండి. నేను చెప్పేది కరెక్ట్ అయితేనే చేయండి. నేను వీడియోలు తీసేదన్నిటి కూడాను మన లైఫ్లో కొంచెం క్వాలిటీ రావాలని, మన అందరికీ కనెక్ట్ అయ్యే టాపిక్, అందరూ కూడా ఎస్ అనేది, అందరు కనెక్ట్ అవుతారు. వీడియోలోకి వెళ్దాం మరి ముందు. ఇప్పుడు అత్తలు కానీ అమ్మలు కానీ, అంటే ఒక 50 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, మేమైతే ఇలా చాలా కష్టపడి పడేవాళ్ళము, దోశలు వేయాలన్నా కానీ పప్పు రుబ్బేవాళ్ళం, రోట్లో రుబ్బేవాళ్ళం, మళ్ళీ ప్రతి ఒక్కటి ఇల్లు వాకిలు ఓడటం చేయటం, ఇంట్లో పని మనిషి ఉండేది కాదు, అన్నీ చేసుకునేవాళ్ళు. ఇప్పుడేమో మనకి వచ్చేసాయి మిక్సీలు వచ్చేసాయి కాబట్టి మనం రుబ్బట్లేదు. వాళ్ళంతా కష్టపడ్డారు కాబట్టి వాళ్ళేమనుకుంటారంటే, మేమింత కష్టపడ్డాం, ఇప్పుడు వాళ్ళు అసలు ఏమి కష్టం లేకుండా, ఏమి లేకుండా సుఖంగా ఉండి సోమరిపోతుల్లా తయారైపోతున్నారని అనుకుంటారు. దాని గురించి ఏంటంటే, మనం కోడలు కానీ ఎవరు కూడా చేయదు. ఇదివరకు పాతకాలంలో ఏంటంటే, చక్కగా కోడళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, అత్తలకి, మామలకి, వీళ్ళకైనా అంటే కాళ్ళు నొక్కేవాళ్ళు. ఇప్పుడు ఇంకా మన సౌత్ ఇండియాలో అయితే చాలా తక్కువగానండి, నార్త్ ఇండియాలో అయితే చాలా ఇదన్నమాట. వాళ్ళు అత్తగారు పడుకునేంత వరకు కూడా కోడళ్ళు కాళ్ళు నొక్కాల్సిందే. మళ్ళీ లేకపోతే అత్తగారు లేకపోతే తన తోడుకోళ్ళు, పెద్ద తోడుకోళ్ళకుండా అంత అలా. అంటే ఈ రోజుల్లో కొంచెం తగ్గిందనుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఎలా తెలుస్తుంది అనుకుంటారేమో, నేను చేసే జాబు ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫరబుల్ జాబ్ కాబట్టి, నేను నార్త్ ఇండియా నుంచి మొత్తం ప్రతి ఒక్క స్టేటు తిరిగిన దాన్ని కాబట్టి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా చూశాను, ఎవరి లైఫ్ స్టైల్ ఎలా ఉండదో అన్నీ తెలుసు కాబట్టి నేను ఇది మెన్షన్ చేస్తున్నాను. అంతేగాని ఏదో వీడియోలో చెప్పాలని మాత్రం కాదు, అందుకని చెప్తున్నాను అనమాట. అది మీరు పెద్దవాళ్ళకి హెల్ప్ చేయాలంటే, వాళ్ళకి ఏదో ఇట్లా ఇంట్లో పనులు అని చేసి వాళ్ళ పనులు చేయడం అనే కాకుండా, వాళ్ళకి ఎలా మొబైల్ యూజ్ చేయాలి అంటే, స్మార్ట్ ఫోన్స్ అనేది జస్ట్ కొంతమందికి మొబైల్లో పేరు ఎవరిదన్నా, అంటే చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది ముసలివాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు అనమాట ఎలా కాంటాక్ట్స్ సేవ్ ఎలా చేయాలని, పేర్లు ఎలా డిలీట్ చేయాలని, ఎడిట్ చేయాలని, ఇలాంటి చిన్న చిన్నవి వాళ్ళు రోజు మనకి రిస్క్ అయ్యేవి ఏంటనేవి అన్నీ కూడా మీరు చెప్పండి. అందులో మొబైల్ ఎలా స్టోరేజ్ ఎక్కువైపోయింది అనుకోండి, మళ్ళీ ఏమీ మనకి మెసేజ్లు ఏదైనా వచ్చినాయి అవి ఎలా క్లియర్ చేయాలి, అలాంటివి కూడా మీరు చెప్పండి మీ పేరెంట్స్కి. ఇలా హెల్ప్ చేయడం అంటే, ఇదివరకులాగా ఇక పప్పు రుబ్బడాలను, ఇంట్లో ఒడ్డు దంచడాలు అలాంటివి ఏమి లేవు. కానీ మీకు టైం లేదనుకోండి, మీ పిల్లలకు చెప్పండి, చెప్పి అదిగో తాతగారికి ఇది చెయ్యి, అదిగో నానమ్మకి ఇది చెయ్యి అని చెప్పండి. వాళ్ళతో అన్నా చేయించండి. చేస్తే ఏంటంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మన హెల్ప్ అంటే ఇలా ఈ విధంగా ఈ రోజులు ఈ ఆధునిక సమాజంలో మనం ఇలా చేయాలన్నమాట. అంతేగాని ముందులాగా చేయడం అనేది కాదు కదా, చక్కగా స్టోరేజ్ క్లియర్ చేయమనండి. తర్వాత వాళ్ళకి ఏదన్నా అవసరమైతే హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళండి. ఏదన్నా కాస్త ఎక్కువ జాయింట్ పెయిన్స్ అలా ఉన్నప్పుడు ఫిజియోథెరపీకి తీసుకెళ్ళండి. ఫిజియోథెరపీకి తీసుకెళ్ళి వాళ్ళని తోడుకు తీసుకెళ్ళి బండి మీద బైక్ మీద తీసుకెళ్ళి తీసుకొచ్చి చేస్తే వాళ్ళకి అది పెద్ద హెల్ప్ కదా. అంతే, మీరు ఇలాంటివన్నీ చూసుకోవాలి. తర్వాత ఏంటంటే అండి, వాళ్ళకి వీడియో కాల్ ఎలా చేయాలో నేర్పించండి. వీడియో కాల్ అంటే ఆ యాప్లోకి ఎలా వెళ్ళాలి, ఏది క్లిక్ చేయాలి, ఏది ఆఫ్ చేయాలి, వీడియో కాల్కి కాంటాక్ట్స్లోకి పేర్లు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా వాళ్ళకి మీరు నేర్పించండి. ఇవి వాళ్ళకి చాలా హెల్ప్ అయ్యాయి అన్నమాట. వాట్సాప్ ఎలా అనేది తెలుసుకోండి, వాట్సాప్ ఎలా యూజ్ చేయాలనేది నేర్పించండి. అప్పుడు మనం ఏదైనా పిక్స్ పంపించినా, చిన్న చిన్న గుడ్ మార్నింగ్లు పెట్టినా కానీ వాళ్ళకి
మనం వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉన్నామన్నా ఇది ఉంటుందన్నమాట. అందుకని మీరు ఎప్పుడైనా సరే అలాంటివన్నీ నేర్పించాలి. ఇన్స్టాగ్రామ్ అని, యూట్యూబ్ అని, యూట్యూబ్ అని నేర్పించండి. ఎలా ఓపెన్ చేయాలి, యూట్యూబ్లో ఏ వీడియోలు ఎలా మనం సెర్చ్ చేయాలనేది ఒకసారి నేర్పించారనుకోండి, వాళ్ళకి టైం పాస్ చక్కగా అయిపోతుందన్నమాట. తర్వాత కాస్త బాగా చదువుకున్న వాళ్ళకైతే వాళ్ళకి ఈమెయిల్ ఎలా ఈమెయిల్ ఎలా సెండ్ చేయాలనేది, ఎలా క్రియేట్ చేయాలనేది ఇలాంటివన్నీ చెప్పండి. ఏదన్నా ఓటీపీలు ఏదైనా వస్తాయనుకోండి, ఇప్పుడంతా సైబర్ క్రైమ్లు చాలా జరుగుతున్నాయి కాబట్టి ఆ ఓటీపీలు వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, అది కరెక్ట్ ఓటీపీ ఏంటి అనేది, ఓటీపీలు ఎవరికి షేర్ చేయకూడదని ఇలాంటివన్నీ చాలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి. కానీ అవి మీరు అందులో చూసిన దానికేనో మీరు చెప్పిన దానికి చాలా తేడా. మీరు చెప్పి వాళ్ళకి ఇలాంటివి వచ్చినప్పుడు మీరేమి ఎవరికి ఓటీపీ షేర్ చేయొద్దు, లేకపోతే మీ మన బ్యాంక్ బ్యాలెన్స్ అంతా పోతుంది అనేది ఈ విషయం చెప్పండి. ఇలా చెప్తూ ఉంటే ఏంటంటే వాళ్ళు అవేర్నెస్తో వాళ్ళు చేస్తారన్నమాట. చాలా లేకపోతే సైబర్ క్రైమ్లో చాలా డబ్బులు పోతున్నాయి తెలియక వాళ్ళు ఓటీపీలు ఫోన్ చేసి అడగంగానే వీళ్ళు ఇచ్చేస్తూ ఉంటున్నారు. మనం చాలా వింటానే ఉంటున్నాము. ఓటీపీ అనేది చాలా ఇంపార్టెంట్, అంటే ఇది మాత్రం వాళ్ళకి చెప్పండి, తప్పకుండా చెప్పండి. మళ్ళీ కాంటాక్ట్స్ ఎలా చేయాలి, మెసేజ్లు ఎలా ఇవ్వాలి, మెసేజ్లు ఎలా చూడాలి. కనీసం మెసేజ్లు ఇవ్వకపోయినా మనం ఇచ్చే మెసేజెస్, మనం ఏదైనా పిక్స్ పంపించామనుకోండి పిల్లలకి, పిల్లలకి కానీ వాళ్ళ ఏదైనా పిల్లలు వాళ్ళకి పంపించామనుకోండి, వాళ్ళు చూసి ఆనందిస్తారు. అలాంటప్పుడు అలాంటివి ఎలా చూడాలనేది కూడా చెప్పండి. తర్వాత మొబైల్ ఎలా రీఛార్జ్ చేసుకోవాలి. ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ ఉంది, వాళ్ళకి యూజ్ చేయడం అనేది నెట్ బ్యాంకింగ్, నెట్ బ్యాంక్తో కనెక్ట్ చేయించేసి మీ మొబైల్ ఫోన్తో బ్యాంక్కి వెళ్ళి ఒకసారి ఫామ్ నింపేసి వాళ్ళు ఒకసారి కనెక్ట్ చేయించేసి వాళ్ళకి ఇచ్చేయండి. ఇలా మీ ఫోన్ కానీ టీవీ రీఛార్జ్ కానీ ఇలా ఉంటాయి కదా, మన డిటిహెచ్ రీఛార్జ్లు కానీ మళ్ళీ మొబైల్ రీఛార్జ్లు కానీ ఇలాంటివి నేర్పించండి. అలా అవి చాలా హెల్ప్ అవుతాయండి. ఇవన్నీ ఎవరు చెప్పేవి కాదు, ఇది మాత్రం నిజంగా మీరు నేర్పించండి. నేను చెప్పినంతా పిల్లలకి చెప్పాను. ఇప్పుడు మీ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో కొంచెం ఏజ్ అయిన వాళ్ళు, వాళ్ళు మాకు ఎంత ఎక్కువ కేర్ తీసుకోవట్లేదు, మా మీద అంత టైం ఇవ్వట్లేదు అని అనుకునే వాళ్ళు మాత్రం అర్థం చేసుకోండి. ఇలా మీ పిల్లలు చాలా బిజీ అని తెలుసుకోండి. మీ టైంలో లాగా కాదు, మీ టైంలో మీరు ఇంట్లో ఉండేవాళ్ళు కాబట్టి అన్నీ చూసుకునేవాళ్ళు. లేడీస్ అయితే ఇంట్లో ఉండి అన్నీ చూసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు లేడీస్ ఏంటంటే మొత్తం బయటకు వెళ్ళి అన్నీ చూసుకోవాల్సి వస్తుంది. కంపల్సరీ వాళ్ళు జాబ్ చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఇదివరకు మీరు మీ పిల్లలు జస్ట్ స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాదు. వాళ్ళు ట్యూషన్స్, క్లాసెస్, కోచింగ్స్ ఎన్నో ఉంటున్నాయి. అలాంటప్పుడు వాళ్ళకి టిఫిన్స్ అని 4 రకాల టిఫిన్లు పెట్టాలి మీ కోళ్ళు, మీ కూతురు, అలాంటివి అవన్నీ కూడా చూసుకోండి. మనలాగానే అన్నీ చేయాలి అంటే అది అయ్యే పని కాదు. మీకు టైం అనేది చాలా ఉండేది, ఎందుకంటే మీకు ఇంట్లో వాళ్ళు ఆఫీస్కి వెళ్ళేంత వరకు బ్రేక్ఫాస్ట్ చేసి పంపించేసేవాళ్ళు. ఇప్పుడేమో లంచ్, బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా మార్నింగ్ అయిపోవాల్సిందే. అలాంటివన్నీ చేసుకుని వాళ్ళు జాబ్స్కి వెళ్ళి మళ్ళీ ఈ లోపల వెళ్ళే ముందే మొత్తం ఇంట్లో అన్ని సర్దుకుని వెళ్ళాలి. చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, వాళ్ళని చూసి మీరు అర్థం చేసుకోవాలన్నమాట. మీ కొడుకు ఎంతగా టెన్షన్లో ఉంటున్నాడో మీకు తెలుసా అండి? ఇంట్లో పిల్లలు చూసుకోవాలి, భార్యను చూసుకోవాలి, ఇంట్లో పనుల్లో మళ్ళీ మీ భార్యకి హెల్ప్ చేయాలి, మీ కోళ్ళకి హెల్ప్ చేయాలి. మీరు చేయమని మిమ్మల్ని అనకపోయినా వాళ్ళకి అంతా చేస్తున్నాడు కదా పాపం. వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎంత టెన్షన్స్ ఉంటాయి వర్క్ ప్లేస్లో, ఇదివరకులా కాదు. ఇప్పుడంతా బాస్ కాంపిటీషన్స్, వీళ్ళు ఒకళ్ళు ఒకళ్ళకి ఆఫీస్ పాలిటిక్స్ అని ఇవన్నీ కూడా ఫేస్ చేసుకుంటూ వాళ్ళు జాబులు చేస్తున్నారు, అది అర్థం చేసుకోండి. చాలా లయబిలిటీస్ ఉన్నాయి, ఎన్నో లోన్స్ ఉన్నాయి. మీకు ఇది మీరు ఉన్నప్పుడు ఇన్ని లోన్స్ అవి లేవండి, అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కటి ఇదివరకు కారు లేకపోయినా నడిచిపోయేది, కానీ ఇప్పుడు స్టేటస్ సింబల్ లాగా ప్రతి ఒక్కళ్ళు కారు తీసుకుంటున్నారు. కొంతమందికి అవసరం అది కూడా, అదేంటంటే నెసెసిటీ అయిపోయింది. ఇది కంపల్సరీ అనమాట, కారు ఉండాలి, పిల్లలకి కాస్త కాలేజ్కి వెళ్ళే కుర్రోళ్ళకైతే బైకులు ఇవ్వాలి. ఇంత రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు లోన్లు అనేది అవసరం, వాళ్ళు తీసుకుంటున్నారు. అవన్నీ ఈఎంఐలు కట్టుకోవాలంటే ఇద్దరు జాబులు చేయాలి, అలాంటప్పుడు ఇద్దరు ఇంట్లో ఉండరు. అలాంటప్పుడు మమ్మల్ని చూసే వాళ్ళు ఎవరు లేరు, మమ్మల్ని కేర్లెస్ చేస్తున్నారు అనేది మీరు అనుకోకూడదు. మీరు పిల్లల్ని అడిగి మీరు తెలుసుకోండి, మీకు కావాల్సిన ఏదో సరే. ప్రతిసారి మిమ్మల్ని షాపింగ్ తీసుకెళ్ళట్లేదు అది ఇది అని అనుకుంటా. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఎలా మీరు ఆర్డర్లు పెట్టుకోవాలి,
అది పెద్ద విషయం ఏమి కాదు, అందరు చేస్తున్నారు, మీరు చేయొచ్చు. మీరు ఏం చదువుకోనోళ్ళు కాదు, చదువుకోనోళ్ళు కాకపోయినా యాప్స్ ఒకసారి ఉంటుంది, అదే మీరు బొమ్మలు చూసారంటే మీరే తెలిసిపోతుంది దాంట్లో మీకు ఏం కావాలి, దాని మీద దాని కింద రేట్ ఎంత ఉంటుంది. మీరు ఇది బాగుందని ఒకసారి తెప్పించుకోండి, మీకు బాగోకపోతే రిటర్న్ చేసేసుకోవచ్చు, అదేమీ లేదు పెద్ద. అందుకని అమెజాన్ ఎలా అనేది ఫస్ట్ మీ మనవాళ్ళు మనవరాళ్ళని మీ కూతుర్ని కోడల్ని కొడుకుని కానీ అడిగేసి ఒకసారి నేర్చుకోవడానికి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. వాళ్ళు అన్నీ నేర్పించట్లేదు, వాళ్ళు అన్నీ చేయట్లేదు, లైఫ్ అయిపోయింది, మేము ముసలాడు అయిపోయాం, మా వల్ల ఏం కాదు అన్నట్టుగా ఉండకూడదు. మీరు కూడా మీకు మీరు ఎనర్జెటిక్గా ఉన్నారు, మేము ఇంకా మీకు లైఫ్ అనేది ఇంట్రెస్ట్గా మీరు మీకు మీ గురించి మీకు బతికేటట్టు ఉండాలండి. ఒకళ్ళ మీద ఎప్పుడు మేము ఎందుకు డిపెండెంట్ అయ్యి ఉండాలి అన్నట్టుగా ఉండాలి. మనకి అనారోగ్య సమస్యలు ఉంటే అది వేరే విషయం, కానీ అంత ఆరోగ్యం బాగుందనుకోండి, ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండానే మనం చక్కగా అన్నీ చేసేటట్టుగా ఉండాలి. ఏదైనా ప్రాబ్లం ఉంటే కంపల్సరీ అడిగి తెలుసుకోండి. మీరు ప్రతిసారి మీ కొడుక్కి మీకు కోళ్ళకి కూతురికి ఫోన్లు చేయకుండా, సో అది మీ పిల్లలకి ఫోన్ చేయకుండా ఎలక్ట్రీషియన్ నెంబర్ మీరు దగ్గర పెట్టుకోండి, ప్లంబర్ నెంబర్ దగ్గర పెట్టుకోండి. వీళ్ళందరూ టీవీ రిపేర్ వాళ్ళు కానీ ఏదన్నా ప్రాబ్లం వస్తే వెంటనే వాళ్ళకి మీరు ఫోన్ చేసేసి వాళ్ళని పిలిపించుకుని మీ ప్రాబ్లం సాల్వ్ చేసేసుకోండి. అంతేగాని మీరు ఇది అయిపోయింది నువ్వు సెలవుకి రావాలంటే సెలవులు మాట మాటకి వాళ్ళకు దొరకవు, వాళ్ళకి ఉండాల్సిన సమస్యలు వాళ్ళకు ఉంటాయి, పిల్లల్ని చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి, ఆఫీసు ఇవన్నీ అని వాళ్ళ సమస్యలు ఎన్నో ఉన్నాయండి. కొన్ని మనం మీరు పేరెంట్స్ కాబట్టి మీరే అర్థం చేసుకోకపోతే ఎక్కడి నుంచో వచ్చిన భార్య అర్థం చేసుకోలేదని వాళ్ళిద్దరి మధ్య గొడవలు అవుతున్నాయని మీరు ఫీల్ అవుతూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు ఆలోచిస్తారు, ఆలోచించండి. అందుకని మీరు మీరన్నా కనీసం మీరు కన్నా తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళని అర్థం చేసుకోండి, పిల్లల్ని. వాళ్ళకి మీ వంతు సహాయం మీరు చేయండి. వాళ్ళు చూడాలి, నేను ఒప్పుకుంటాను వాళ్ళు మిమ్మల్ని కేర్ తీసుకోవాలి, మీకు అవసరమైనప్పుడు వాళ్ళు రావాలి, చేయాలి, చేస్తారు. కానీ కొన్ని కొన్ని విషయాల్లో నేను అనేది ఏంటంటే కొంతమంది పేరెంట్స్ ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఫీల్ అవ్వకుండా వాళ్ళని అర్థం చేసుకుని సరే వచ్చినప్పుడు వస్తారు, ఈ లోపల మనం మన అరేంజ్మెంట్స్ మనం చేసుకోవాలి. అన్నీ మనం మీరు అన్నీ తెలుసుకోండి, నెంబర్స్ అన్నీ పెట్టుకోండి, కాంటాక్ట్స్ అన్నీ పెట్టుకోండి, ఎలా చేయాలి ఏంటి, మొబైల్ రీఛార్జ్లని ప్రతి ఒక్కటి మీ పని మీరు చేసుకునేటట్టుగా ఉండాలి. మ్యాక్సిమం మన అనారోగ్య సమస్యలతో మనం మంచం మేయించి లేగలేనప్పుడు మాత్రమే వేరే వాళ్ళ సహాయం తీసుకోవాలి, అంతేగాని అంతవరకు మన పని మనం చేసుకునేటట్టు ఉండాలి. వాకింగ్కి వెళుతూ ఉండాలి. మీరు ఎంత వాక్ చేస్తేనే అప్పుడు మీ ఆరోగ్యం బాగుంటుంది. కాస్తంత కాళ్ళు అవి స్ట్రెచ్ అయ్యి మీరు ఇంకా హెల్దీగా ఉంటారనమాట. అంతేగాని కూర్చున్న చోటే ఉండి కదలకుండా అన్నీ మా వాళ్ళే చేయాలి, మేమైతే అలా చేసేవాళ్ళం, అలా చేసిన వాళ్ళు ఆ ఇంతవరకు టైంలు వేరు, ఇప్పుడు వేరు. అది అది మాత్రం అర్థం చేసుకోండి. వీడియోలో మీకు నచ్చిన పాయింట్స్ ఏంటనేది, నచ్చని పాయింట్స్ ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది నేను మీకు కనెక్ట్ అయిన ఈ కంటెంట్ నచ్చి మీకు ఎవరెవరికి పంపించాలనుకుంటే షేర్ చేయాలని అనిపిస్తే మీరు మాత్రం తప్పకుండా షేర్ చేయండి. మీరు చెప్పిన పాయింట్స్ మేము ఆల్రెడీ ఫాలో అవుతున్నామండి అని మీరంటే అది కూడా చెప్పండి. ఏమేమి నేను మీరు చేసేవి నేను ఏదైతే చెప్పానో ఆ పాయింట్ కూడా మీరు ఒకటి కామెంట్ సెక్షన్లో పెట్టండి. మళ్ళీ ఇంకా ఏవైతే ఇంకా ఎలా హెల్ప్ చేయగలుగుతాము సీనియర్ సిటిజన్స్కి మన ఇంట్లో ఉన్న వాళ్ళకి అనేది మీరు కూడా మీ అభిప్రాయంలో మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నా వీడియో చూసిన వాళ్ళు మీ కామెంట్స్ కూడా చూసి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.